పెద్ద జిల్లాను మా బతుకుదేర ఊర్లు వ్యవసాయం జిల్లాను కనీసం తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా వలసలు పోతుంటే చూస్తూ తమాష చూస్తూ బస్సుల మీద ఎక్కి మా వాళ్ళందరూ బస్సుల నిండ సీట్లు సరిపోక పైన టాప్లు ఎక్కిపోతుంటే కూడా కనీసం ఎందుకు పోతున్నారు ఇట్లా ఆలోచన చేయకుండా ఇవాళ ఆసియా ఖండంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కన్నా అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా జాతీయ కలిగించకపోయినా ఇచ్చిన మాట తప్పి ఒక పైస సాయం చేయకపోయినా అడుగు అడుగున అడ్డంకులు వేస్తూ అనుమతులు ఇవ్వకుండా నానా కష్టాలు పెట్టినప్పుడు ఇలా అవన్నీ ఛేదించి మన ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాను శాశ్వతంగా కాపాడాలి, జిల్లాను శాశ్వతంగా వలసలు బంద్ చేయించాలి, ఈ గోస పోవాలి. ఆనాడు రాజోలి బండి దగ్గర కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చి తెలంగాణ వస్తే ఫస్ట్ దీన్నే బాగు చేస్తాను. మరి ఎన్ని అడ్డంకులు పెట్టినా ఈరోజు డిసెంబర్ నాటికి ఖచ్చితంగా నీళ్ళు దొరికిస్తాను. ఆనాడు ప్రాణహిత చేయాలని చెప్పి నీళ్ళు వచ్చే దగ్గర తట్టేడు మట్టి తీయలేదు, నీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ పోయాలని చెప్పి ఒక రిజర్వాయర్ కట్టలేదు, అన్ని మధ్యలో సొరంగాలు కాలువలు పోయి డబ్బులు ఎత్తుకుంది. ఇలా చూడండి, నీళ్లు రాకముందే ఏదుల బొట్టెం కరివెన ఉదండాపూరు నార్లాపూరు రిజర్వాయర్లు కంప్లీట్ చేసి అక్కడ లిఫ్ట్ చేస్తూ అన్ని గ్రాడ్యువల్ గా నీళ్ళు వచ్చిన వెంటనే ఆటోమేటిక్ పడేటట్లు రిజర్వాయర్. ఇది జీవనది కాదు, 345 రోజులు ఫుల్ నీళ్ళు వచ్చింది అది కాదు, వర్షం వచ్చినప్పుడు వరదలు ఎత్తుకోసుకోవాలి, ఎత్తుకోసుకోవాలన్నప్పుడు రిజర్వాయర్స్ ఉన్నారు. మీరు 70 ఏళ్లలో ఏ ఒక్క రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ ఏడ కట్టింది చెప్పండి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడుంది రిజర్వాయర్? తెలంగాణ రాదు ఇలాది మోసం చేయాలని చెప్పి ఆనాడు మోసం చేస్తే అధికారంలో మీరుండి ఇక్కడ నీళ్లు తగనికి నీళ్లు రాకపోయినా బీచ్పల్లి గడ్డకు నీళ్లు రాకపోయినా తగనికి కృష్ణానది ఒడ్డున కల్వకుర్తి లేక రాకపోయినా ఇక్కడ కొల్లాపూర్ గడ్డ మీద కొల్లాపూర్ నీళ్లు ఇవ్వకపోయినా ఒక మాట మాట్లాడకుండా ఇది 30% పైన కంప్లీట్ అయింది, 50% కంప్లీట్ అయింది, 100% కాలేదు, ఇది కాలేదని కోడిగుడ్డు మీద ఈకలు ఇస్తారా? వచ్చి చూడండి మీరు.